వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తన భార్య కార్పొరేటర్ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల యువతిని మత్తుమంది ఇచ్చి ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడితే అక్కడ చెత్త కాగుతాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ 16 ఏళ్ల తల్లిని 16 ఏళ్ల పాపను మత్తుమందిచి దారుణంగా ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన లోకేష్ తో ఈ పెద్ద మనిషి ఫోటో అచ్చెన్నాయుడు తో ఈ పెద్ద మనిషి ఫోటో కనీసం ఈ ఘటన జరిగినది డిప్యూటీ సీఎం గారు చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం ఈ పాప ఇంటికన్నా పోయాడా అని అడుగుతా ఉన్నా కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాడా అని అడుగుతా ఉన్నా తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆ నాయకుడు భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆ నాయకుడి ఈ అఘాయిత్యం చేస్తే కనీసం ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవరు కోరు హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తారు అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్టు పోలీసులు చేయకపోగా 3 రోజుల పాటు కనీసం అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాల కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరుది వియంకుడు కనీసం చూడడానికి కూడా పోడు అనకాపల్లిలో రాంబల్లి మండలం కుప్పగొండు పాలెంలో 9వ తరగతి చదువుతా ఉన్న బాలికను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సురేష్ అనే వ్యక్తి ఒక ప్రేమోన్మాది నరికి చంపేస్తే తనను వేధిస్తున్నాడు అనే ఆ అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు సురేష్ తర్వాత మళ్ళీ బెయిల్పై కూడా బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు దీనిపై తల్లిదండ్రులు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదులు చేసినా రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్న పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్న ఈ దౌర్జన్యాలను అరికట్టలేకపోయారు చివరికి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ సురేష్ అనే ఈ ప్రేమ ఉన్మాది ఆ పాపను ఈ మాదిరిగా దారుణంగా చంపేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 నెలల కాలంలోనే ఏకంగా 77 మంది మహిళల మీద పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు 7 మంది హత్యకు గురయ్యారు దాదాపు 5 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు కనపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటా ఉందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో జరుగుతూ ఉండేది ఏమిటి అని అంటే రెడ్ బుక్ పాలన ఆ రెడ్ బుక్ పాలనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు చేయండి తప్పును మేము వెనకేసుకొని వస్తాము మీకు ఏమీ జరగనివ్వము అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి
ప్రోత్సహిస్తా ఉన్న పరిస్థితులు ఈ మాదిరిగా జరుగుతూ 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 ఏ స్థాయికి దిగజారిపోతా ఉందో లా అండ్ ఆర్డర్ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. అదే వైఎస్ఆర్సిపి హయాంలో ఒక దిశ ఆపును తీసుకొచ్చి 156 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఆ దిశ ఆపును డౌన్లోడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చేది. ఆ ఫోన్లో అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నాను అని చెప్పినా, లేకపోతే అక్క చెల్లెమ్మ ఆ ఫోన్ ఎత్తకపోయినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడే పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.